Hi everybody, welcome to Swami Current Affairs Classes YouTube channel. ఈరోజు మనం ఏంటంటే ఈ యొక్క జూలై 24 తారీఖున జరిగినటువంటి ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పరంగా బిట్స్ ఏ విధంగా వచ్చాయి, అలాగే కరెంట్ అఫైర్స్ పరంగా మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ నుండి ఎన్ని బిట్లు వచ్చాయి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ నుండి మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుండి డైరెక్ట్గా ఎన్ని బిట్లు వచ్చాయి అనేది మనం చూసుకుందాం. ఇది ఒక మనం చాలా హ్యాపీ మూమెంట్. మన ఛానల్ నుండి డైరెక్ట్గా 15 బిట్స్ అనేవి డైరెక్ట్ బిట్స్ అనేవి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ 15 బిట్లు ఏంటి, అవి మన వీడియోస్లో ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ బిట్స్ అనమాట, మనం ఏం చెప్పుకున్నామో అవే బిట్స్ 15 వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ గ్రూప్ 4 కూడా ఈ యొక్క బిట్స్ అనేవి మీకు ఏ పాయింట్స్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచి బిట్స్ టచ్ అవుతున్నాయి కూడా ఈ వీడియో వల్ల మీకు చాలా ఉపయోగం అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క మన వీడియోల నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వీడియో చూసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం మిగతా మొత్తం కరెంట్ అఫైర్స్ జీకేలో ఉన్నటువంటి మొత్తం బిట్స్ అనాలిసిస్ ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వచ్చాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ నీట్గా చేస్తాను. క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ నుండి 15 మార్క్స్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నెక్స్ట్ జరగబోయే గ్రూప్ 4లో కూడా మన ఛానల్ నుంచి డెఫినెట్గా మంచి బిట్స్, మంచి మార్క్స్ కూడా మీ అందరూ కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను మరొకసారి కోరుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ ఏంటంటే భారత సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేటువంటి క్వశ్చన్ రావడం జరిగింది. భారత సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరని వచ్చింది. అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే హెచ్జే కానియా, ఎస్ఏ బాబ్డే, ఎన్వి రమణ, రంజన్ గొగోయ్ అని ఇవ్వడం జరిగింది. మనం రీసెంట్గా హూ ఈజ్ హూ అనేటువంటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే ప్రస్తుత భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, నూతలపాటి వెంకట రమణ అని చెప్పుకున్నాం. ఆయన ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందినటువంటి పర్సన్ అని చెప్పుకున్నాం. అలాగే తెలుగు ప్రాంతాల నుండి కోకా సుబ్బారావు తర్వాత భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి రెండవ వ్యక్తి అని కూడా మనం క్లియర్గా హూ అనేటువంటి వీడియోలో గతంలో చెప్పుకున్న హూ ఈజ్ హూ వీడియోలో చెప్పుకున్నాం. రీసెంట్ హూ ఈజ్ హూ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం హూ ఈజ్ హూ ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారనేది రీసెంట్ వీడియో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క హూ ఈజ్ హూ వీడియోల నుండి ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో హూ ఈజ్ హూ నుంచి దాదాపుగా 4 మార్కులు రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో హూ ఈజ్ హూ నుండి 4 మార్కులు వచ్చాయి, అందులో ఇది ఒక బిట్టు. నెక్స్ట్ ఏంటంటే శ్రీమతి ద్రౌపది ముర్ము, హెచ్జే కానియా అనేటువంటి ఆయన భారత సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అన్నారు కాబట్టి ఎన్వి రమణగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గవర్నర్గా పనిచేసిన రాష్ట్రం ఏంటని క్వశ్చన్ అడిగాడు. రీసెంట్గా మనము 16వ రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి ఎన్నికలు 16వి కానీ 15వ రాష్ట్రపతిగా ఈ ద్రౌపది ముర్ము గెలవడం జరిగింది. అయితే ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము బీజేపీ తరఫున పోటీ చేస్తే విపక్షాలు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యశ్వంత్ సిన్హా పోటీ చేశాడు. మనం రీసెంట్గా 16వ రాష్ట్రపతి ఎన్నికలు అనే ఒక వీడియో చేసి ద్రౌపది ముర్ము గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. ఆమె ఏ రాష్ట్రానికి చెందింది, ఏ గిరిజన తెగకు చెందింది, ఎక్కడ పుట్టింది, ఏంటి అవన్నీ చెప్పుకున్నాం. ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది అవన్నీ చెప్పుకున్నాం. అలాగే యశ్వంత్ సిన్హా గురించి కూడా క్లియర్గా చెప్పుకున్నాం. ఆ యొక్క రీసెంట్ వీడియో అంటే రాష్ట్రపతి 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వీడియోలో డైరెక్ట్ బిట్ అనమాట. ఈమె ఇప్పటి వరకు కూడా ఈ ద్రౌపది ముర్ము అనేటువంటి ఆమె జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది. ఆ క్వశ్చన్ అనేది రావడం జరిగింది, అది మన వీడియోలో ఉంది డైరెక్ట్ బిట్ అనమాట. అయితే ప్రస్తుత జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్గా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రస్తుత స్వతంత్ర భారతదేశానికి 6వ రాష్ట్రపతి ఎవరు అనేటువంటి క్వశ్చన్ రావడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి 6వ రాష్ట్రపతి ఎవరని క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి మనం సింపుల్గా ఏంటంటే రాష్ట్రపతులు వరుస క్రమానికి కోడ్ చెప్పుకోవడం జరిగింది. చాలా చాలా సింపుల్ కోడ్ అనమాట. ఆ సింపుల్ కోడ్లో రాష్ట్రపతుల ఆర్డర్ అనేది ఉంటుంది కాబట్టి 6వ రాష్ట్రపతి ఎవరు అనేది మీరు ఈజీగా పెట్టొచ్చు. 6వ రాష్ట్రపతి ఎవరు అంటే 1977 నుండి 1982 వరకు పనిచేసినటువంటి నీలం సంజీవరెడ్డి, తెలుగు ప్రాంతాల నుండి రాష్ట్రపతి అయినటువంటి
అయినటువంటి తొలి తెలుగు వ్యక్తి, అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన అంటే అటువైపు ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా ఎవరు కూడా ఈ యొక్క ఈయన మీదకి పోటీ ఎవరికి నిలబెట్టలేదు. కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డిగా నమోదవడం జరిగింది. ఈయన 1977లో జనతాదళ పార్టీ తరపు నుంచి రాష్ట్రపతి అవడం జరిగింది, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అయితే స్వతంత్ర భారతదేశానికి ఆరో రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవ రెడ్డి. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 1952 నుంచి 1962. అలాగే సెకండ్ ఏంటంటే 1962 నుంచి 1967 వరకు సర్వేపల్లి రాధాకృష్ణ, 1967 నుండి 1969 వరకు జాకిర్ హుస్సేన్, 1969 నుంచి 1974 వరకు వివి గిరి, 1974 నుండి 1977 వరకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఆరవ రాష్ట్రపతి 1977 నుంచి 1982 ఈ యొక్క నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్ బిట్ ఏంటంటే ఇది మన భారత రాష్ట్రపతుల వరుస క్రమంలో నీట్గా ఉంది, చాలా నీట్గా చెప్పాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత జిల్లాల సంఖ్య ఎంత అని అడిగాడు. అయితే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండేవి, కానీ రీసెంట్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను ఏంటంటే పార్లమెంటు యొక్క స్థానాల ఆధారంగా, పార్లమెంటు లోక్సభ స్థానాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 20-25 ఉన్నాయి. కాబట్టి ఆ పార్లమెంటు స్థానాలు ఆధారంగా జిల్లాలను విభజించడం జరిగింది నియోజకవర్గాల ఆధారంగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే లోక్సభవి 25 ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాలు 25, కాబట్టి 25 ఆన్సర్ అనమాట. 25 జిల్లాలు ఉన్నాయి. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన జిల్లాల సమాచారం మొత్తం చెప్పుకున్నాం. తొలి 3 జిల్లాలు ఏంటి విస్తీర్ణంలో, జనాభాలో తొలి 3 జిల్లాలు ఏంటి, అన్నీ కూడా కొత్త జనాభాకి, కొత్త రాష్ట్రాలకు, కొత్త జిల్లాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. అది కూడా రీసెంట్ వీడియోలో ఉంది, చూడండి. అలాగే నేపాల్ ప్రధానమంత్రిగా వరుసగా 3వ సారి ఎవరు ఎంపికయ్యారు అనేటువంటి బిట్ రావడం జరిగింది. ఇది కూడా మనం రీసెంట్గా మనం చెప్పుకోవడం జరిగింది డైలీ కరెంట్ అఫైర్స్లో. ఏప్రిల్ 3 యొక్క కరెంట్ అఫైర్స్ అందులో నేపాల్ ప్రధానమంత్రి రీసెంట్గా భారతదేశాన్ని సందర్శించారు, ఆయనే షేర్ బహదూర్ దేవ్బా. ఏప్రిల్లో డైలీ కరెంట్ అఫైర్స్లో ఏప్రిల్ 3 కరెంట్ అఫైర్ మనం బిట్ చూడండి, డైరెక్ట్ బిట్ అనమాట. ఈ షేర్ బహదూర్ దేవ్బా అనేటువంటి ఆయన నేపాల్ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు, వరుసగా 3వ సారి ఎన్నికయ్యారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. ఈ విద్యాదేవి భండారి అనేటువంటి ఆమె నేపాల్ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు, ఈమె ప్రస్తుతం కూడా అధ్యక్షురాలుగా ఉంది, తొలి మహిళా అధ్యక్షురాలు నేపాల్కి. ఇది కూడా డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్, మన ఛానల్ నుండి నీట్గా డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు సంఘ సంస్కర్త ఎవరు అన్న అడిగారు. ఇది కూడా మనం చాలా ఈజీగా మనం చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ డేట్సు థీమ్స్ చెప్పుకున్నప్పుడు జనవరి 3న భారతదేశంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతారని, ఆ రోజున ఏంటంటే సావిత్రిబాయి పూలే అనేటువంటి ఆమె సంఘ సంస్కృతి యొక్క పుట్టినరోజని, ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇదేంటంటే ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్లో ఈ యొక్క బిట్ అనేది జనవరి 3 దగ్గర చెప్పాను. ఇది కూడా డైరెక్ట్ బిట్ మన ఛానల్ నుండి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నీతి ఆయోగ్ ప్రారంభమైన సంవత్సరం ఏంటని అడిగాడు. ఇది కూడా మనం డైరెక్ట్గా మనం చెప్పుకున్న బిట్టే ఫ్రెండ్స్, హూ ఈజ్ హూ అనేటువంటి వీడియోల్లో మనం చెప్పుకున్నాం. అలాగే ఇంపార్టెంట్ నేషనల్ ఆర్గనైజేషన్ అంటే జాతీయ ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ గురించి కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ గురించి కానీ, యూజీసీ గురించి కానీ, కేంద్ర ఎన్నికల సంఘం గురించి కానీ, అలాగే జాతీయ ప్రతిపత్తి కలిగినటువంటి వివిధ సంస్థల గురించి సమాచారం చెప్పాను. అందులో నీతి ఆయోగ్ గురించి చెప్పాను. పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రణాళిక సంఘం తర్వాత వాటి యొక్క స్థానంలో ఈ యొక్క నీతి ఆయోగ్ ఏర్పాటైందని, ఇది 2015 జనవరి 1న ఏర్పాటైందని ఈ యొక్క మొత్తం నీట్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో లో ఈ యొక్క బిట్ అనేది ఉంది. నీతి ఆయోగ ప్రస్తుత చైర్మన్ పరమేశ్వరన్, సిఇఓ పరమేశ్వరన్ అయ్యర్ అనేటువంటి ఆయన ఉన్నారు. నీతి ఆయోగ ప్రస్తుత సిఇఓ పరమేశ్వరన్ అయ్యర్. నీతి ఆయోగ యొక్క వైస్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్ ఉండడం జరిగింది. నీతి ఆయోగ్ గురించి కూడా జాతీయ హోదా కలిగిన వివిధ సంస్థలు అనేటువంటి వీడియోలో నీట్గా చెప్పిన డైరెక్ట్ బిట్ పడింది. అది ఆన్సర్ 2015 జనవరి 1. అలాగే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ ఎవరని అడిగారు. ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. యూజీసీ అనేది 1948లో రాధాకృష్ణ కమిటీ ఆధారంగా ఏర్పడిందని, ఈ బిట్టు దాని పై బిట్టు కూడా ప్రసిద్ధి చెందిన భారత జాతీయ సంస్థలు అనేటువంటి దాంట్లో మనం చెప్పుకున్నాం. డైరెక్ట్ బిట్ అనమాట. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రీసెంట్గా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి మన తెలుగు ప్రాంతం నుండి ఆయన చైర్మన్గా ఎన్నికయ్యారు, ఎం జగదీష్ కుమార్, మామిడాల జగదీష్ కుమార్ ఎన్నికయ్యారని హూ ఇజ్ హూ వీడియోలో ఉంది. అలాగే ప్రసిద్ధి చెందినటువంటి
జాతీయ సంస్థల్లోనూ కూడా ఇది ఉంది. చూడండి, డైరెక్ట్ బిట్ మన దాని నుంచి వచ్చింది జగదీష్ కుమార్. నెక్స్ట్, ప్రస్తుత హర్యానా గవర్నర్. ఈ యొక్క గవర్నర్లు ముఖ్యమంత్రుల నుంచి ఒక బిట్ వస్తుంది డైరెక్ట్గా, డెఫినెట్గా మనం చెప్పుకున్నాం. హర్యానా గవర్నర్కి ఏంటంటే మనం కోడ్ చెప్పుకున్నాం, హర్యానా కొండల్లో దత్తాత్రేయ స్వామి వెలిసాడని చెప్పాను నేను కోడ్లో. కాబట్టి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అలాగే రమేష్ భయాస్ అనేటువంటి ఆయన ఎక్కడ ఉన్నారంటే జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా, జార్ఖండ్ రాష్ట్రానికి రమేష్ భయాస్ అనేటువంటి ఆయన ఉండడం జరిగింది. మనకి ముఖ్యమైనది ఏంటంటే హర్యానా గవర్నర్ ఎవరని అడిగారు కాబట్టి బండారు దత్తాత్రేయగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వృద్ధి లేదా పెరుగుదల రేటు, రమేష్ భయాస్ అనేటువంటి ఆయన రీసెంట్ మాజీ జార్ఖండ్ గవర్నర్గా ఉండేవారు. అలాగే 2011 ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్గా రమేష్ భయాస్ ఉన్నారు. అంతకుముందు ఈమె ఎవరంటే ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ప్రెసెంట్ రమేష్ భయాస్ ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి లేదా జనాభా పెరుగుదల రేటు ఎంత అని అడిగాడు. ఇది కూడా మనం చెప్పుకున్నాం డైరెక్ట్ బిట్ మన ఛానల్ నుండి వచ్చింది. ఏపీ ఎకనామిక్ సర్వేలో జనరల్ రివ్యూలో చాలా ఇంపార్టెంట్ జనరల్ రివ్యూ వీడియో. ఒక వీడియో నుంచి డెఫినెట్గా ఏ పరీక్షలో 2-3 మార్కులు వస్తాయి. ఏపీ ఎకనామిక్ సర్వేలో జనరల్ రివ్యూలో ఫస్ట్ క్లాస్లో క్లాస్ నెంబర్ 1లో ఇది ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి లేదా జనాభా పెరుగుదల రేటు 2011 మధ్య తగ్గింది. ఎంతకు తగ్గిందంటే 9.21%. ఇది కూడా మన ఛానల్ నుండి డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జల జీవన్ మిషన్ చాలా ఇంపార్టెంటు. ఈ జల జీవన్ మిషన్ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏంటని అడిగారు. ఇది కూడా మనం చాలా బాగా చెప్పుకున్నాం. జల జీవన్ మిషన్ అంటే 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కలెక్షన్లు అందించడం కోసం ప్రధానమంత్రి ప్రారంభించారని ఇది చెప్పుకోవడం జరిగింది. ఈ జల జీవన్ మిషన్కి సంబంధించినటువంటి వీడియో కేంద్ర బడ్జెట్ 2022-23లో జల జీవన్ మిషన్ గురించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి, అన్ని పథకాల గురించి చెప్పాను. అందులో డైరెక్ట్ బిట్ అనమాట. ఇది పడింది ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, వైఎస్ఆర్ రైతు భరోసా యోజన కింద అర్హుడైన ప్రతి రైతుకి 15,000 సంవత్సరానికి పొందుతున్నారు. దీనిలో పిఎం కిసాన్ గ్రాంట్ నుంచి ఎంత వస్తుంది అంటే అది కూడా మనం చెప్పుకున్నాం. అది కూడా కేంద్ర 12 క్వశ్చన్ ఏంటంటే కేంద్ర ఆర్థిక సర్వే అనేటువంటి కేంద్ర ఆర్థిక సర్వే సెంట్రల్ ఎకనామిక్ సర్వే చేశాను. అందులో 2 వీడియోస్ చేశాను. అందులో 2వ వీడియోలో ఫస్ట్ పేజ్లోనే ఇది ఉంటుంది. పిఎం కిసాన్ కింద 3 విడతలుగా 6,000 రూపాయలు అందిస్తున్నారని చెప్పుకోవడం జరిగింది. ఇది కూడా మన క్లాస్ నుంచి వచ్చిన డైరెక్ట్ బిట్. ఆన్సర్ 6,000 అందించడం జరుగుతుంది పిఎం కిసాన్ ద్వారా ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నెక్స్ట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రకటించిన సంవత్సరం అంటే కరోనా వచ్చిన తర్వాత ప్రతి భారతదేశంలోనే దాదాపు 80 కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. దానికోసం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం. అంటే కరోనా వచ్చినటువంటి తర్వాత ప్రవేశపెట్టారు కాబట్టి 2020 మార్చి 26. ఇది కూడా డైరెక్ట్ బిట్టు నేను చెప్పాను. అది కూడా కేంద్ర ఆర్థిక సర్వేలోనే క్లాస్ నెంబర్ 2లోనే, దీని పై బిట్టు ఇది కూడా క్లాస్ నెంబర్ 2 నుండే వచ్చింది. అలాగే 14వ బిట్ ఏంటంటే ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఎవరు అని ఉంది. ఇదేంటంటే మనం చెప్పుకున్నట్లయితే చాలా సింపుల్. క్లాస్ నెంబర్ 13 అంటే ఏపీ ఎకనామిక్ సర్వేలో క్లాస్ నెంబర్ 13లో సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనేటువంటి దాని గురించి చెప్పినప్పుడు ఆ సుస్థిర అభివృద్ధికి సంబంధించిన టోటల్ జీకే కూడా మనం చెప్పాను. అసలు సుస్థిర అభివృద్ధి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకున్నారు అన్నీ చెప్పాను. అప్పుడే చెప్పాను ఆ టైంలోనే 1983లో ఈ యొక్క బ్రెట్లాండ్ కమిషన్ లేదా ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ అనేటువంటి దాని గురించి చెప్పి ఆ బ్రెట్లాండ్ కమిషన్ లేదా ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ యొక్క అధ్యక్షుడే శ్రీ గ్రో హార్లెమ్ బ్రెట్లాండ్. కాబట్టి ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ యొక్క అధ్యక్షుడు ఎవరంటే గ్రో హార్లెమ్ బ్రెట్లాండ్. ఆ కమిషన్ ఆధారంగానే సుస్థిర అభివృద్ధి అనేటువంటి పదం గురించి మాట్లాడుకోవడం అది జరిగింది. తర్వాత దాని గురించి మొత్తం కూడా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క గ్రో హార్లెమ్ బ్రెట్లాండ్ అనేటువంటి ఆయనే. అది కూడా డైరెక్ట్ బిట్ మన క్లాస్ నుంచి వచ్చింది. ఏపీ ఎకనామిక్ సర్వేలో ఈ యొక్క క్లాస్ నెంబర్ 13లో ఫస్ట్ పేజ్లోనే ఉంది. క్లాస్ నెంబర్ 13లో నేను నీట్గా చెప్పాను ఫస్ట్ పేజ్. నెక్స్ట్, ఈ క్రింది గణాంకం మానవ అభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకోదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచిక అనేటువంటి దానిలో పరిగణనలోకి తీసుకోబడనిది ఏంటి అని అడిగారు. మానవ అభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకోబడనిది ఏంటి అని అడిగారు. ఇది నేను చాలా నీట్గా చెప్పాను 10వ తరగతిలో.
పదో తరగతి సోషల్లో అభివృద్ధి భావనలు అనే పాఠం గురించి చెప్పినప్పుడు ఈ యొక్క మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక ఏ స్థానాల్లో ఉన్నాయి, ఈ మానవ అభివృద్ధి సూచికల్లో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటని చెప్పాను. అందులో మనం పరిగణలోకి తీసుకునేవి ఏంటంటే ఆయు ప్రమాణం, సగటున ఎంతకాలం జీవిస్తున్నారు మనుషులు అనేది తీసుకున్నారు, అలాగే విద్య తీసుకున్నారు, తలసరి ఆదాయం కూడా తీసుకున్నారు. ఒక దేశం యొక్క తలసరి ఆదాయము, ఆ దేశంలో విద్యాస్థాయి, ఆ దేశంలో సగటున జీవితకాలం లేదా ఆయు ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని మానవ అభివృద్ధి సూచికను రూపొందించారు. కానీ శిశు మరణాల రేటుని తీసుకోలేదు. ఇది కూడా మన క్లాస్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. ఆ యొక్క అభివృద్ధి భావనలు అనేటువంటి పదో తరగతి లెసన్ నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి 15 మార్కులు డైరెక్ట్ బిట్స్ మన ఛానల్ నుండి వచ్చాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీ మూమెంట్. నెక్స్ట్ జరగబోయే ఈ యొక్క ఏపీ జూనియర్ అసిస్టెంట్ యొక్క ఎగ్జామ్లోను కూడా, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లోను కూడా మన ఛానల్ నుండి జీకే పరంగా అది ఇంకా పాలిటీ కానీ అన్నీ కూడా చాలా కవర్ అవుతాయి కాబట్టి చాలా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వీడియోలో ఇంకా మొత్తం మిగతా జీకే పార్ట్ 2 వీడియోలో మొత్తం అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అలాగే నన్ను మరింత ఎంకరేజ్ మోటివేట్ చేసే విధంగా, మన ఛానల్ని ప్రమోట్ చేసే విధంగా మీరు అందరూ ఈ యొక్క వీడియోస్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, నెక్స్ట్ ఈ యొక్క పార్ట్ 2 వీడియోలో మొత్తం మిగతా కరెంట్ అఫైర్స్ జీకే అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.